జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మండలం గొందిమల్ల గ్రామంలో శ్రీశైలం బ్యాంక్ వాటర్లో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 200,000 చేప పిల్లలను నదిలో వదిలారు ఆలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారులను ఆదుకున్నది ఒక తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇక మత్స్యకారులకు ఆటోలను, బొలెరో వాహనాలను, బైక్లను అందించి వారి ఆర్థిక తోడ్పాటుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు.